డాక్టర్, కొంతమందిలో వింటుంటాం చిగులో నుంచి బ్లడ్ వస్తుందండి, లేదంటే పళ్ళు లూజ్ అయ్యండి, బ్యాడ్ బ్రీత్ వస్తుందని అని చెప్తూ ఉంటారు. అసలు పళ్ళు ఎందుకు లూజ్ అవుతాయి డాక్టర్? ఎస్, జనరల్గా పళ్ళు కొంతమందికి 80 ఇయర్స్ ఉంటాయి, కొంతమందికి 30 ఇయర్స్కి పళ్ళు లూజ్ అవుతుంటాయి, కొంతమందికి 40-50 ఇయర్స్కి పళ్ళు లూజ్ అవుతుంటాయి. ఏంటి డిఫరెన్స్, ఈ వేరియేషన్స్ ఎందువల్ల కనిపిస్తున్నాయి? ఎందువల్ల అంటే పళ్ళు పట్టుకునే ఎముక ఎప్పుడైతే అరిగిపోతుందో దాని వల్లే అరిగిపోవడం కానీ ఇన్ఫెక్ట్ అవ్వడం కానీ దీనివల్లే పళ్ళు త్వరగా లూజ్ అయిపోతుంటాయి. అది ఎలా గుర్తిస్తారు? గమ్ ఇన్ఫెక్షన్స్. ఇనీషియల్గా యాజ్ ఎ సెడ్, నేను ఫస్ట్ చెప్పినట్టు చిగుర్ల జబ్బులు ఉన్నా, నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా మీకు స్మెల్, మీకు ఏం పెయిన్ ఉండదు. సో మీరు డాక్టర్ని కలవరు. కానీ చాలా కాలంగా మనం నోటీస్ చేస్తే రక్తం వస్తుంటుంది. నేను చాలామంది వస్తారు నా దగ్గరికి పేషెంట్లు, పళ్ళన్నీ ఊడిపోయి వస్తారు, కొంతమంది కదులుతూ వస్తారు, కొంతమంది పళ్ళ మధ్యన గ్యాప్స్తో వస్తారు. ఏమా ఇంతకుముందు కూడా ఇలానే ఉండేనా అంటే, లేదు మేడం మందంతా బాగానే ఉంది, నొప్పి లేదు ఏం లేదు, ఇలా జరిగిపోతూ ఉన్నాయి పళ్ళు అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి కారణం ఏంటంటే గమ్ ఇన్ఫెక్షన్స్ వచ్చి మీరు ఐడెంటిఫై చేస్తారు కొంతమంది, కొంతమంది అశ్రద్ధ చేస్తారు, దానికి ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్లే మీ పళ్ళని కోల్పోతారు. సో డోంట్ డూ దాట్. ట్రీట్మెంట్స్ చాలా సింపుల్గా ఉంటాయి, ఈజీగా ఉంటాయి, పర్మనెంట్గా ఉంటాయి. చేయించుకోవడం వల్ల మనకి నష్టం కన్నా మంచి ఎక్కువ జరుగుతుంది. మన పళ్ళు ఊడిపోకుండా, మన పళ్ళు పాడవకుండా, మన చిరునవ్వు పాడవకుండా మనం ఆపచ్చు.